హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న వీడియో అన్నమాట. ఫ్రెండ్స్తో అలా బయటకు వచ్చాము, సో రెస్టారెంట్కి వచ్చాము. గిస్మత్ అరేబియన్ రెస్టారెంట్ అన్నమాట ఇది. సో వేరే ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం బయట అయితే. సో రెస్టారెంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది బయట అయితే, మీకు చూడండి. సో ఇది వచ్చేసి మనకి బీచ్ రోడ్లో కామత్ రెస్టారెంట్ ఉంటుంది కదా, సో దానికి కొంచెం ముందుకు వెళ్తే ఆపోజిట్లో ఉంటుంది. సో అడ్రస్ అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ లోపల కూడా చాలా బాగుంటుంది, అండ్ ఫర్నిచర్ అయినా ఫుడ్ అయినా సరే చాలా బాగుంది. వెళ్ళి చూసేద్దాం ఒకసారి. సో సండే టైం కానీ లేదంటే వీకెండ్స్ వెళ్ళాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో మేమైతే టోటల్ 6 మెంబర్స్ వెళ్ళామాట. సో మనకి కావాలి అనుకుంటే కింద కూర్చొని తినచ్చు, లేదు అనుకుంటే మనం చైర్స్ ఉంటాయి వాటి మీద కూడా తినచ్చు. సో ఇది వచ్చేసి మెను. సో మనకి ఒక పెద్ద ప్లేట్ ఇస్తారు, అంటే మనకి ఇంకా పెద్ద పెద్ద ప్లేట్స్ కావాలంటే అవైలబుల్గా ఉంటాయి. సో వీళ్ళు ప్రిపేర్ చేసేది అయితే 2 మెంబర్స్కి ఒక ప్లేట్ అలా ఉంటాయి, అండ్ 4 మెంబర్స్కి 5 మెంబర్స్కి ఇలా మనం సెలెక్ట్ చేసుకునే ప్లేట్ బట్టి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫిష్ మాట, అండ్ ప్రైజెస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి, అంత హెవీ ప్రైజెస్ అయితే కాదు. అండ్ ప్రతి ఫుడ్తో కూడా మైనస్ అనేది ఖచ్చితంగా ఇస్తారు ఇక్కడ స్పెషల్ ఇది. సో ఇది వచ్చేసి చికెన్ ఫ్రై మాట. సో ఇది చూస్తున్నారా, ఇది 2 మెంబర్స్కి మాట. దీని ప్రైస్ వచ్చేసి 550 రూపీస్ అలా పడుతుంది. 2 జాయింట్స్, ప్లేట్ నిన్న బిర్యానీ, మైనోస్, కచంబర్ అండ్ గ్రేవీ ఇచ్చారు. డ్రింక్స్ అనేవి మేము సపరేట్గా ఆర్డర్ చేసుకున్నాము. సో మేమైతే ఇలా కింద కూర్చొని తినడానికి ఇంట్రెస్ట్ చూపించాము. సో ముందు మేము ఆ ఫర్నిచర్ దాంట్లో కూర్చున్నాము, బట్ కాకపోతే మాకు అంతగా కన్వీనియంట్గా లేదన్నమాట. సో కింద కూర్చొని తినేద్దామని ఫిక్స్ అయిపోయాము. సో చూడండి, సో లాస్ట్లో మీకు చూపిస్తాను అది కూడా ఎలా ఉంటుంది అనేది. సో ఇది 6 మెంబర్కి సరిపడే రూమ్ అన్నమాట. మీరు ఇంకా 10 మెంబర్స్ 15 మెంబర్స్ వెళ్ళారనుకోండి, ఎంత ఎక్కువ మంది వెళ్తే అంత పెద్ద సైజ్ రూమ్ అనేది ఉంటుంది. ఇది ఈ వేలో అయితే 5 మెంబర్స్కి 6 మెంబర్స్ ఎలా ఉంటాయి, పక్క వేలో ఉంటాయి అన్నమాట. సో నేనైతే అక్కడికి వెళ్ళి చూపించలేదు, నేను వెళ్ళలేదు అక్కడికి. ఈ రెస్టారెంట్ మొత్తం ఒక జైల్ మోడల్లో ఉంటుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఫస్ట్ అయితే మేము అక్కడ కూర్చున్నాము, మాకు అంతగా కంఫర్ట్ అనిపించలేదు. సో ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడ పోలీసుడు కూడా ఉన్నారు చూడండి, జాగ్రత్త అన్నమాట. సో అక్కడ నుండి మేము హుడా పార్క్ ఓపెన్ చేసేసారు. సో మీరు ఆల్రెడీ వెళ్ళి చూసుంటే ఒకసారి చూడండి. సో చాలా బాగుంది, ముందుకన్నా ఎక్కువగా రీమోడలింగ్ చేశారు. సో చాలా టైం తీసుకున్నారు కదా, సో చాలా బాగుంది. టికెట్ వచ్చేసి 10 రూపీస్ అన్నమాట, పిల్లలకైతే 5 రూపీసే. సో అంతగా ఎక్కువ వీడియో ఏం తీయలేదు, జస్ట్ నార్మల్గా తీసాను. సో ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అండ్ ట్రీస్ అంతా చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి వీడియో ఎలా ఉన్నది అని చెప్పేసి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి ఒక వీడియో, ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశాను. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. రెస్టారెంట్లో ఫుడ్ అయితే అంత హెవీ స్పైసీగా ఏం లేదు, జస్ట్ బాగానే ఉంది. వెళ్ళి ట్రై చేయండి. మరి నెక్స్ట్ వీడియో కలుద్దామా? అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ 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 బాయ్.